ఓం గ్రహదేవాయ నమః. సంపూర్ణంగా కూడా ఈ మంగళవారం మహా మహోన్నతమైన సర్వ కార్యసిద్ధి గృహము స్థలము లేదా రుణము లేదా శత్రుత్వ విషయాల యందు కొంచెం ఈ మంగళవారం రోజున వారి యొక్క విధి విధానాల్లో అంటే మన 12 రాశుల వారు 20 నక్షత్రములు కలిగినటువంటి 12 రాశుల వారు మీ పేరు మొదటి అక్షరము కలిగిన ఈ 12 రాశుల వారికి కూడా ఈ మంగళవారం రోజున మంగళప్రదమైనటువంటి పర్వదినంగా భావన చేసి సాక్షాత్తు ఆ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి అనుగ్రహంతో పాటు 9 నవగ్ర దేవతల్లో అత్యోన్నతమైనటువంటి మహోన్నతమైన దక్షిణముఖంగా ఉండేటువంటి ఆ యొక్క అంగారక కుజ భగవానుడి అనుగ్రహం మన భక్తులందరికీ కలిగి వారి జీవితంలో ఉదయం చేసి రాత్రి విశ్రమించబరుకుజు నిత్య జీవన గమములు చేసే ప్రతి పనిలో ఎలాంటి చిన్న సమస్యలు కూడా ఉన్నతమవుతున్నా వాటిని అధిగమించేదానికి కొంత ఉపాయంగా చిన్నగా వాళ్ళకి కొంతవరకు ఉపశమనం పొందేదానికి డాక్టర్ చిన్న పరిహారాలు మీ ముందుస్తాడు. ఈ చిన్న పరిహారాన్ని మా తల్లిదండ్రులు పాటించండి. ఆ పాటించినటువంటివి మీకు మంచి అయితే 10 మందికి మీరు చక్కగా చెప్పడానికి ప్రయత్నించండి. ప్రతిరోజు మీకు విజ్ఞప్తి చేసుకుంటున్నా, మనము మనం చేసే పనిని 10 మందికి విస్తరింపజేయాలి. ఎప్పుడు విస్తరించాలి? అది దాంట్లో మనకు ఆనందం పొందినప్పుడే విస్తరింపచేయండి. నేను చెప్పింది మీరు పాటిస్తూ మీకు మంచి జరిగితేనే చెప్పండి. అంతేగాని ఊరగా మీరు పాటించకుండానో లేకపోతే మీకు మంచి జరగకుండా మీరు చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఎవరిని నేను అట్లా చెప్పను. నాకు కావాల్సింది 10 మంది బాగుండాలి. ఆశయం కోసమే వచ్చా, ఆశయం కోసమే పనిచేస్తున్నా. మీరు ఆశయంతో పనిచేయండి, ఆశయంతో పిల్లలను పెంచండి, అలాగే విశ్వాసంతో ముందుకు నడవండి. ఆశయంతో పనిచేద్దాం, విశ్వాసంతో ముందుకు నడుద్దాం. ఈ రెండు కలిసిందంటే సర్వ జీవితంలో శుభప్రదవుతుంది. అలాగే గ్రహం మూలం సర్వం జగత్తు తెలుసుకోండి. అది తెలుసుకోండి, ఎటువంటి కార్యసిద్ధి జరగడానికి అవకాశం ఉండదు. అలాగే ఆ యొక్క శనేశ్వరుడే లోకేశ్వరుడు, లోకేశ్వరే శనేశ్వరుడిగా భావం చేయండి. మీ తల్లిదండ్రులను మీరు సేవించండి, అత్తామామలను గౌరవించండి. అన్నదమ్ములు అక్క చెల్లెలు అందరూ కలిసిమెలిసి ప్రేమతత్వంతో ముందుకు నడుస్తూ అందరికీ ప్రేమతత్వాన్ని పంచండి. ఒక గురువుకు నమస్కరించండి, ఒక వృక్షాన్ని పెంచండి. ఈ అనగ 9 మీరు పాటిస్తే 9 నవగ్రహ దేవత అనుగ్రహం మీకు వెళ్ళ వేళ ఉండాలని ఉంటుందని మనస్ఫూర్తిగా ఆశ్రయిస్తూ ప్రధంగా మేషరాశి రాశాధిపతి అయిన కుజభగవానుడు ఇప్పుడున్న స్థితిని కొని చూసినప్పుడు కొంచెం మీకున్నటువంటి ఆలోచన విధానంలో ఎక్కడో ఏదో తెలియనటువంటి చిన్న అధైర్యం అనేది కలిగేదానికి అవకాశం మెండుగా ఉంది. దాని నుంచి అధిగమించాలంటే మీరు చేయవలసిందల్లా ఒకే ఒక చిన్న పని నాన్న, వేప ఆకు తీసుకొని రండి. వేపాకు మీకు లేకుండా దొరికేదనకుండా అంత పసుపేసి బండారు అంటారులాగా బాగా నూరేసి ఆ శుభ్రంగా దాన్ని కర్పూరంతో కాల్చి వచ్చే నుసిని బొట్టు పెట్టుకొని పోండి. శుభం జరుగుతుందని మనస్ఫూర్తిగా కూడా మేషరాశి వారిని ఆశీర్వదిస్తూ చక్కగా కూడా మనం వృషభరాశిగా ప్రవేశిద్దాం. ఓ వృషభరాశి భక్తులారా, అద్భుతమైనటువంటి ఈ యొక్క మంగళవారం, మంగళప్రదమైన వారం అంటే ఈ రాశి వ్యాధిపతి అయినటువంటి ఆ యొక్క కుజ భగవానుడు మిత్రస్థానంలో ఉన్నందువలన మిత్రులు చెప్పే సలహాలు వినండి, వినకుండా ఆపద్దు. కానీ విని మీ స్వస్థగా ఆలోచించడం మంచిది. లేకపోతే వాళ్ళు మీకు మంచి చేయాలని చెప్పినా అది కొంచెం ఇబ్బంది కలిగే మాత్రం వాస్తవం ఉంది. కనుక దాన్ని అధిగమించాలంటే ఎర్రని పువ్వులు ఏ యొక్క దేవుడు పడ ముందు కానీ తులసి కోట ముందు కానీ దేవాలయం కానీ ముత్తైదులకు ఇవ్వాలండి. శుభం జరగాలని వృషభరాశిని ఆశీర్వదిస్తూ మిథున రాశి ప్రవేశించా. ఓ మిథున రాశి భక్తులారా, రాశి లాభాధిపతి కుటుంబ స్థానంలో నీచత్వం పొందడం అనేది కుటుంబంలోని తెలియనటువంటి ఆర్థిక వ్యవస్థలోనే చిన్న మార్పు వచ్చేదానికి అవకాశం ఉంది. కనుక మీ దగ్గర ఏదైనా కూడాను ఒక నాణ్యాన్ని, ఏ నాణ్యమైన పనుల వెండిదా, బంగారందా, రాగిదా, లేకపోతే రూపాయి బిళ్ళ, ఏదైనా సరే పశువు పూసి బొట్టు పెట్టి చక్కగా కూడాను అది ఏ దేవాలయం హుండీలో కానీ, లేదా చెట్టు ఎందు కానీ, లేదు మీ ఇంట్లో హుండీలో కానీ, లేదా మీ దేవుడు పటం ముందు కానీ పెట్టి ముందుకెళ్ళండి. మిథున రాశి వారు శుభం జరగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ కూడా కర్కాటక రాశి ప్రవేశిద్దాం. ఓ కర్కాటక రాశి భక్తులారా, శుభప్రదమైనటువంటి ఈ యొక్క కర్కాటక రాశికి ఈ మంగళవారం రాశిలోనే ఉన్నాడు కుజభగవానుడు. దాని నుంచి మంచి యోగ్యత కలగాలి, లేకపోతే తెలియనటువంటి ఆవేశ కావేశములతో అనర్థాలు వచ్చేదానికి అవకాశం ఉంది. ఏది వస్తాయని భయపడవాకండి, నెగిటివ్గా ఆలోచించవాకండి, పాజిటివ్గా ముందుకెళ్ళండి. కందివేళల్లో అంత
చక్కగా కూడాను బెల్లం కలిపి పక్షులకు ఆహారంగా వేయండి. సర్వం శుభం జరుగుతుందని మన యొక్క కర్కాటక రాశి వారిని ఆశీర్వదిస్తూ సింహరాశికి ప్రవేశించా. ఓ సింహరాశి భక్తులారా, యోగవంతమైనటువంటి ఈ యొక్క మంగళవారం చూడండి. ఈ రాశికి ఈ అంటే ఈ యొక్క సింహరాశికి ఆ యొక్క కుజ భగవానుడు ఎప్పుడు కూడాను నవభాగ్యాధిపతి వేయస్థానం అంటే ధనాధిపతి వేయస్థానంలో ఉండటం, రావలసిన ధనం రావటమా ఆగిపోవటం, వస్తుంది అనుకున్నా ఎక్కడొక్కడ గుడిచుకులు జరగడం, లేదా మనం వివరించిన విషయాల్లో కూడా ఉండడం సమయానికి అందకపోవడం, ఇలాంటి సమస్యలు ఎన్నో ఉన్నత మోదానికి అవకాశం మెండుగా వస్తుంది. కనుక ఏమి లేదైనా తెల్లని పూలు, తెల్లటి పూలు మీకు దొరకకుండా ఏముండవు. ఏ పూలైనా పర్వాలా, ఆ పూలు కనుక చక్కగా తీసుకుని పోయి ఎక్కడైనా సరే దేవాలయాల్లో కలిగింది తెలుసుకోవట, దేవుడికి పట్టాల ముందు పెట్టండి. సింహరాశి శుభం జరుగుతూ మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తూ కూడా ఆ యొక్క కన్యారాశి ప్రవేశించా. ఓ కన్యారాశి భక్తులారా, యోగవంతమైన ఈ యొక్క కన్యారాశికి ఈ యొక్క మంగళవారం మంగళప్రదంగా ఉండాలి. ఉంటుంది అంటే అష్టమాధిపతి అయినటువంటి వాడు రాశికి లాభస్థానంలో ఉండటం ఇబ్బందికరంగా ఉంటుంది. కనుక ఏమీ లేదు నాయన, ఏదైనా సరే ఒక పండుని చక్కగా కూడాను కోసి దానికి అంత కుంకుమ అద్ది మీ చేతుల్లో పట్టి మీకు మీరే మూడుసార్లు లెఫ్ట్కి మూడుసార్లు రైట్కి తిప్పి ఎక్కడైనా తొక్కని దిక్కని వేసి ముందుకెళ్ళిపోండి, శుభం జరిగిపోతుందని మనస్ఫూర్తిగా కూడా కన్యారాశి ఆస్వాదిస్తూ తులారాశి ప్రవేశించా. ఓ తులారాశి భక్తులారా, యోగవంతమైన ఈ యొక్క మంగళవారం మంగళప్రదమైనటువంటి వారం. అందువలన ఎందువలన అంటే ఆ యొక్క తులాలగ్న ద్వితీయ సప్తమాధిపతి అయిన కుజ భగవానుడు ఆ యొక్క రాశికి చూడండి ఆయన దశమస్థానంలో ఉండటం వృత్తిపరమైన దాంట్లో ఇబ్బంది వస్తుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో మీరు స్నానం చేసి ఈ మంగళవారం మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఏమైనా సరే తప్పనిసరిగా నా మాటని బాగా అర్థం చేసుకొని మీ ఇంట్లో ఉన్న ఆవాలని చిట్టపట్టలాడుతుంటాయి వచ్చినటువంటి ఆ నుసిని తీసి బొట్టు పెట్టుకుపోండి. మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు అది బ్రహ్మాండమైనటువంటి వజ్రాయుధంగా ఉంటుందని మనస్ఫూర్తిగా కూడాను మన యొక్క తులరాశి వారిని ఆస్వాదిస్తూ వృక్షరాశి ప్రవేశించా. ఓ వృక్షరాశి భక్తులారా, రాశాధిపతి కుజుడు, కుజభగవానుడే ఈ యొక్క మంగళవారానికి ఆధిపత్యం వహిస్తుంటాడు. అటువంటి కుజభగవానుడు ఈ యొక్క బ్రహ్మాండమైన వృక్షక రాశికి చూడండి ఆ యొక్క కుజభగ నవభాగ్య స్థానంలో ఉండటం ఇబ్బందికరంగా ఉంటుంది. కనుక ఆ నవభాగ్యం స్థానం అంటే మీ మాట మీ ఆలోచన ఎవరికి కూడా మంచి చెప్పినా ఏదో తెలియనటువంటిది ఇబ్బంది కలుగుతా అని చెప్తున్నాను, ఒక చిన్న అపోహ కలిగించేందుకు అవకాశం వస్తుంది. దానివల్ల మీ కీర్తి ప్రతిష్టలకు భంగం కలగకుండా ఉండేదానికి మీరు చేయవలసిందల్లా కూడా శుభమైనది బెల్లం. అంత బెల్లం తీసుకొని చిన్న చిన్న ముక్కలు చేసి చక్కగా కూడాను పక్షులకు ఆహారం వేయండి. శుభం జరగాలి మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తూ తదుపరి ధనుసు రాశి ప్రవేశించా. రాశి వ్యయాధిపతి, ఆ రాశికి పంచమాధిపతి అయినటువంటి వాడు ఈ రాశికి అష్టమ స్థానంలో ఉండటం ఇబ్బందికరంగా ఉంటుంది. కనుక మన దాని నుంచి కూడా మనం అధిగమించాలి. ఇబ్బంది వచ్చిందని భయపడటం కానీ నెగిటివ్గా ఆలోచించడం కానీ ఎప్పుడు ఎవరు చేయకూడదు, ఇదే నా యొక్క సంకల్పం. ఆశయం కోసం పనిచేద్దాం, విశ్వాసంతో ముందుకు నడుద్దాం. ఎటువంటి దాన్ని కాముగా నెగిటివ్ థింక్ వద్దు, ఎప్పుడు కూడా పాజిటివ్గా ఆలోచించండి. ఈ చెప్పే పరిహారంతో మీకు శుభం జరిగిపోతుంది. ఏమీ లేదు, ఈ ధనుసు రాశి వారు చేయాల్సింది ఏదైనా కూడాను తీపి పదార్థానికి సంబంధించిన స్వీట్స్, ఎవరికైనా కుష్టి కుంటి గుడ్డి మూగా చెముడు వయోవృద్ధులు అలాంటి వాళ్ళని చిన్నపిల్లలు ఎవరైనా సరే బాలలు చిన్నపిల్లలు చక్కగా కూడా మీ చేతితోటి మీరు ఒకటా రెండా ఇదనేది మీ ఇష్టం అవకాశం పెట్టి ఇవ్వండి. శుభం జరుగుతుంది ధనుసు రాశి వారిని కూడా ఆస్వాదిస్తూ మకర కుంభరాశులు ప్రవేశిద్దాం. ఓ మకర కుంభరాశి భక్తులారా, రాశికి లాభ దశమాధిపతి, అలాగే రాశికి చతుర్థాధిపతి తృతీయాధిపతి అయినటువంటి ఆ యొక్క కుజ భగవానుడు సప్తమ షష్టమ స్థానంలో ఉండటం ఈ ఒక్క మంగళవారం రోజున మన మకర కుంభరాశుల వారు ఇరువురికి కూడా శుభప్రదం జరగాలంటే ఏమీ లేదనైనా చదువుకునేటువంటి పిల్లలు, అది స్త్రీల పురుషుల చిన్నపిల్లలు బాలలు అంటే చక్కగా కూడాను పెన్సిల్తో రాసేటువంటి వాళ్ళకి చక్కగా అంత ఒక పెన్సిల్ కొనిస్తారా రెండు పెన్సిల్ కొనిస్తారా ఎట్లిస్తారనేది మీ ఇష్టం, మీ శక్తిని బట్టి ఆ పిల్లలకు పెన్సిల్ ఇవ్వండి. దాంట్లో చాలా గొప్పతనం ఉంది, దానికి ములికి ఉంటుంది, దాంట్లో నలుపుగా కలిగి ఉంటుంది, దాంట్లో ఒక విశేషం ఉండబట్టి చెప్పాను. దీన్ని అర్థం చేసుకొని చక్కగా ఆ పిల్లలకు మీ చేతితోటే మీరే ఒకరికి ఇస్తారు ఇద్దరికి ఇస్తారు మీ శక్తిని బట్టి ఇవ్వండి. శుభం జరగాలని మనస్ఫూర్తిగా కూడా మకర కుంభరాశి వాళ్ళని ఆస్వాదిస్తూ తదుపరి చక్కగా కూడా మీనరాశికి ప్రవేశిస్తా. ఓ మీనరాశి భక్తులారా, రాశికి ద్వితీయ నవభాగ్యాధిపతి అయినటువంటి ఆ యొక్క అద్భుతమైనటువంటి కుజ భగవానుడు రాశికి ఆ యొక్క రాశికి ఎక్కడున్నాడన్నా పంచమ స్థానంలో ఉన్నాడు అంటే విద్యాస్థానం. అంటే ఓ విద్యార్థిని విద్యార్థులారా,
చక్కమైనటువంటి విద్యార్థిని విద్యార్థులు కొంచెం ఇబ్బంది వచ్చే అవకాశం మెండుగా దండిగా ఉంటుంది కనుక దాని నుంచి కూడా మనం అధిగమించాల్సిన అవసరం అంతైనా ఉంది కనుక ఏమీ లేదు. మీరు బయటికి వెళ్ళేటప్పుడు రావి ఆకు లేకపోతే రావి చెట్టు ప్రదక్షిణ లేదా రావికి ఆకు దొరకడమో లేకపోతే రావి చెట్టు ప్రదక్షిణ దొరక రావి చెట్టు దొరకపోకపోతే ఇంట్లో రావి చెంబు లేకుండా చక్కగా రావి చెట్టు నిండా నీళ్లు పోసి చక్కగా కూడా సెంటర్లో పెట్టుకొని దాని చుట్టూ 16 ప్రదక్షిణాలు చేసి నమస్కారం చేసుకుని వెళ్ళండి. గురు అనుగ్రహం మీద మంచి విద్య మన మీనరాశి వారికి కలిగి తీరుతుంది, తీరాలని ఆశిస్తున్నా. అలాగే 12 రాశుల వారికి కూడా ఈ యొక్క మంగళవారం ఉదయించే రాత్రి విశ్రమించే వరకు కూడా వారి వారికి నిత్య జీవన గమనంలో జరిగేటువంటి సర్వకార్యాలు శుభప్రదంగా ఉండాలని సంకల్పిస్తున్నా. ఆ సంకల్పం మీకు బలంగా చేరుకోరాలని, సమస్తమైన కార్యసిద్ధులు జరగాలని నేను మనస్ఫూర్తిగా కూడా మీకు ఆశీర్వదిస్తూ నా యొక్క మాటని మీరు పాటిస్తారని, నా విశ్వాసాన్ని నిలబెడతారని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా. ఏమిలా నా కానుక, మీరు ఇచ్చేటువంటి గురుదక్షిణ ఏమీ లేదు, మీరు 10 మందికి తెలియజేయటమే ఇదే గురుదక్షిణ. దీన్ని ఎంతమందికి తెలియజేస్తారు, ఎట్లా పెడతారనేది మీ ఇష్టం, మీ అభిప్రాయం. చేస్తూ ఉండండి, సర్వశుభాలు మీకు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పెద్దల యొక్క పాదపద్మ చరణాలకు నమస్కరిస్తూ పిల్లలకు ఆయుష్మాన్ భవాన్ తెలియజేస్తూ నమస్కారం, సెలవు.